హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీకు అమెజాన్ డీల్స్ వచ్చాయి కదా, కొత్తవి అవి చూపిస్తున్నాను. క్రోమ్లోకి వెళ్ళి ఇట్లా అమెజాన్ .in అని ఇవ్వండి, ఇవ్వగానే ఇలా వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ చూడండి ఎన్ని ఉన్నాయో, విష్ లిస్ట్ అని, డీల్స్ అని, సెల్ అని ఉన్నాయి కదా, ఇవన్నీ ఇప్పుడు ఆఫర్స్ అనమాట. డీల్స్ మీద ప్రెస్ చేయగానే ఇలా వస్తుంది, 10% ఇన్స్టంట్ డిస్కౌంట్, అడిషనల్ క్యాష్ బ్యాక్ అని. అంటే ఎస్బీఐ కార్డు డైరెక్ట్గా మనం అక్కడే మనీ పే చేసేస్తే వెంటనే మనకి ప్రోడక్ట్స్ అనేవి కార్ట్లోకి యాడ్ అయిపోయి ప్రొసీడ్ అవుతుంది అనమాట చెక్అవుట్ అనేది. అంటే క్యాష్ ఆన్ డెలివరీ లేకుండా మనం అప్పటికప్పుడే అమౌంట్ అనేది ఆన్లైన్లోనే పే చేసేసుకోవాలి అక్కడే. తర్వాత బోనస్ ఆఫర్ ఉంది చూడండి, అమెజాన్ పేలో కనుక మనం డబ్బులు పెట్టుకొని దాంతో కనుక ప్రోడక్ట్స్ కొనుక్కుంటే 10% ఎక్స్ట్రా క్యాష్ బ్యాక్ అనేది మనకు వస్తుంది. అమెజాన్ పే అనేది కూడా మనం ఈ అమెజాన్లోనే ఉంటుంది, అది అక్కడే మనం అమెజాన్ పేలో డబ్బులని యాడ్ చేసుకోవాలన్నమాట. ఆ తర్వాత ఎక్స్చేంజ్ ఆఫర్స్ ఉన్నాయి, అలాగే నో కాస్ట్ ఈఎంఐస్ కూడా ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఒక్కసారి మీరు చూడండి, మొత్తం బిగ్గెస్ట్ సేవింగ్స్ టుడే కాబట్టి నేను కొన్ని ప్రోడక్ట్స్ ఆర్డర్ చేశాను, అవి వచ్చిన తర్వాత అవి చూపిస్తాను మీకు. సో ఇప్పుడు చూడండి, ఎలక్ట్రానిక్స్ ఉన్నాయి, మొబైల్స్ ఉన్నాయి, హోమ్లో ఈ మిక్సీలు, టీవీలు, ఇంకా ఫ్యాషన్ వరల్డ్ మొత్తం డ్రెస్సెస్ కానీ, షూస్, ఇలాంటివి నెంబర్ ఆఫ్ ఐటమ్స్ మీద మనకి డీల్స్ అనేవి ఉన్నాయన్నమాట ఈరోజు. సో కాకపోతే ఏంటి అంటే ఈ పర్టికులర్ టైంలోనే మనం ఇవన్నీ కొనేసుకోవాలి. అక్కడ చూడండి ప్రోడక్ట్ పైనే ఎండ్స్ ఇన్ సమ్ టైమ్, ఎండ్స్ ఇన్ మిడ్ నైట్ అని ఇచ్చేశారు. అంటే మనం కొనుక్కుంటే ఈ 12 లోపల కొనుక్కోవాలి, నైట్ 12 లోపలే కొనుక్కోవాలి. లేదు అంటే అక్కడ కొంత టైం ఇచ్చున్నారు, ఇన్ అవర్స్ అని, ఇన్ మినిట్స్ అని, ఈ లోపల కొనేసుకోవాలన్నమాట ఆ ప్రోడక్ట్, లేకపోతే ఆఫర్ అనేది తీసేస్తాడనమాట. సో ఇక్కడ చూడండి నెంబర్ ఆఫ్ ప్రోడక్ట్స్ అనేవి వస్తూ ఉన్నాయి మనకి. ఇవేమో లాస్ట్లో ఫైనల్ కార్ వాష్వి, ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ గేర్ అండ్ నర్సరీ, బేబీ గేర్, అది బేబీ గేర్ నర్సరీ, ఇలాంటి వాటి మీద కూడా మనకి ఇప్పుడు ఆఫర్స్ అనేవి నడుస్తున్నాయన్నమాట. ఇక్కడ చూడండి మళ్ళీ నేను ఆల్ డీల్స్లోకి వెళ్ళి ఒకసారి చూపిస్తున్నాను మీకు. ఇక్కడ సి ఆల్ 268 బ్లాక్ బస్టర్ డీల్స్ అని ఉన్నారు కదా, సో దాని మీద కనుక మనం క్లిక్ చేస్తే మనకి ఏమేం డీల్స్ ఉన్నాయి, ఇంకా 268 డీల్స్ ఉన్నాయంట, అవేంటి అనేది కూడా మనకి చూపిస్తుంది. మనకు కావాల్సిన ప్రోడక్ట్ని యాడ్ టు కార్ట్ అని కొట్టంగానే కార్ట్లోకి వెళ్ళి పడిపోతాయి అన్నమాట. ఆల్రెడీ నేను ఒకటి కార్ట్లో యాడ్ చేసుకున్నాను, సో అది వాల్ స్టిక్కర్ యాడ్ చేశాను, అది వచ్చిన తర్వాత మీకు నేను చూపిస్తాను. ఇక్కడ చూడండి నెంబర్ ఆఫ్ ప్రోడక్ట్స్కి టైం ఇచ్చేస్తున్నాడు, ఎండ్స్ అండ్ మిడ్ నైట్ అని. ఇక్కడ ఎకో డాట్, ఎకో స్పాట్, బ్లూటూత్స్ అనమాట ఇవి. సో వాటికి కూడా టైం ఉంది, ఇంత టైంలో అవి ఎండ్ అయిపోతాయి అన్నమాట. నెక్స్ట్ అని కొట్టగానే మళ్ళీ నెక్స్ట్ పేజ్లోకి వెళ్తుంది. అక్కడ కూడా ఏ వాషింగ్ మిషన్, ఫ్రిడ్జ్, మొబైల్స్, ఇట్లా నెంబర్ ఆఫ్ ఐటమ్స్ మీద కూడా మనకి డీల్స్ ఉన్నాయి. ఇలా నెక్స్ట్ నెక్స్ట్ అని ఇచ్చుకుంటూ వెళ్తూ ఉంటే మనకి ఏమేమి ప్రోడక్ట్స్ అనేవి చూపిస్తూ ఉంటుందన్నమాట. ఇప్పుడు చూడండి ఈ స్టవ్ మీద క్లిక్ చేస్తాను, వాటిలో ఉన్నవన్నీ చూపించేస్తుంది ఆఫర్స్ మనకి. ఇక్కడ చూడండి 55% ఆఫర్ ఉన్నాయి కొన్నిటి మీద, 51%, 54% ఇట్లా ఆఫర్స్ చూడండి. రేట్లు చూడండి ఎంత తక్కువ తక్కువ ఉన్నాయో, 3000, 2000 కూడా మనకి గ్లాస్ టాప్ స్టవ్ అనేది వస్తుంది అన్నమాట. సో ఇట్లా నెంబర్ ఆఫ్ ప్రోడక్ట్స్ మనకి ఈ డీల్ ఎండే లోపల తీసేసుకోవచ్చు అన్నమాట. ఈ డీల్స్ అనేవి ఈరోజే కాదండి, ఇంకా దసరాకి, ఇప్పుడు దసరాకి ఇచ్చాడు కదా, నెక్స్ట్ మళ్ళీ దీపావళి సేల్స్ ఉంటాయి, అప్పుడైనా మనం తీసుకోవచ్చు. కాకపోతే కొన్ని కొన్ని ప్రోడక్ట్స్ మనం ఇప్పుడు కొనుక్కోవాలి, అవసరమైనవి మాత్రం మనం ఇలాంటి టైంలో తీసేసుకుంటే మనకు చాలా తక్కువకి వచ్చేస్తాయి అన్నమాట. అండ్ దీనిలో మనకి అమెజాన్లో పెద్ద ప్లస్ పాయింట్ ఏంటి అంటే మనకి ప్రోడక్ట్ వచ్చిన తర్వాత అది బాగలేకపోతే ఇన్ని రోజుల్లో రిటర్న్ అనేది ఉంటుందన్నమాట. రిటర్న్ ఇచ్చేయచ్చు మనం కావాలంటే, ఏదన్నా డ్యామేజ్ ఉన్నా ఇచ్చేయచ్చు, లేకపోతే మనకు ఆ ప్రోడక్ట్ నచ్చలేదు ఇంటికి వచ్చిన తర్వాత, అప్పుడైనా మనం దాన్ని రిటర్న్ ఇచ్చేయచ్చు అనమాట. అందుకే నేను ఎప్పుడు అమెజాన్నే ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే ఇన్ కేసు అది ఇంటికి వచ్చిన తర్వాత నాకు నచ్చలేదు అనుకోండి, దాన్ని వెంటనే మళ్ళీ ఎట్లున్నది అట్లనే పెట్టేసి వాళ్ళకి ఫోన్ చేసేసి మళ్ళీ వాళ్ళకి కస్టమర్ కేర్లో వాళ్ళకి రిపోర్ట్ చేసేసి ఆ ప్రోడక్ట్ నాకు నచ్చలేదని చెప్పి రిటర్న్ పంపించేస్తాను అనమాట. సో అందుకని నాకు చాలా నచ్చిన సైట్ ఇది అమెజాన్ అనేది. సో చాలా బాగుంటాయి కూడా ప్రోడక్ట్స్ అనేవి కూడా బాగుంటాయి, ఎందుకంటే మంచి మంచి సెల్లర్స్ ఇస్తూ ఉంటారు మనకి. అట్లాగే కింద రివ్యూస్ చదువుకొని ఆ ప్రోడక్ట్ అనేది మంచిగా మనం తీసుకోవచ్చు, అది బాగుందా లేదా అనేది రివ్యూలోనే మనకు అర్థమైపోద్ది కాబట్టి. లేదు రివ్యూని కూడా నమ్మకపోతే హాయిగా ఇంటికి తెప్పించుకొని దాన్ని ఒకసారి చూసి నచ్చకపోతే అప్పుడైనా ఇచ్చేయచ్చు అనమాట, కానీ పర్టికులర్ టైంలో మనం ఇచ్చేసేయాలి. ఇంకా ప్రైమ్ మెంబర్షిప్ తీసుకొని ప్రైమ్లో కనుక తీసుకుంటే
మనకి ఇంకా ఫాస్ట్ డెలివరీ ఉంటుంది, ఆఫర్స్ కూడా ఇంకా ఎక్కువ ఉంటాయి అన్నమాట. నేను ఎప్పుడు ప్రైమ్లోనే తీసుకుంటాను, ప్రైమ్కి 1000 రూపీస్ కట్టున్నాను 1 ఇయర్కి. సో ఆ 1 ఇయర్లో నేను ఏ ప్రోడక్ట్ అయినా చాలా తక్కువ టైంలో ఇంటికి తీసేసుకోవచ్చు అన్నమాట. సో చూడండి, ఇప్పుడు నేను ఫ్యాన్ ఇక్కడ 749 రూపీస్ ఉంది. సో ఫ్యాన్ ఒకటి పాడైపోయింది ఇంట్లో, చూద్దాం ఫ్యాన్ తీసుకొని చూద్దాము. ఇప్పుడు చూడండి నెంబర్ ఆఫ్ ఫ్యాన్స్ ఉన్నాయి. ఓరియంట్ ఫ్యాన్స్ అనేవి చాలా బాగుంటాయి, ఆ పెద్ద కంపెనీ అది. సో ఆ ఫ్యాన్స్ కూడా దీనిలో యాడ్ అయ్యి ఉన్నాయి. అంటే మీరు అర్థం చేసుకోవచ్చు అమెజాన్ వాడు ఎంత మంచి డీలర్స్ని సెట్ చేసి పెట్టుంటాడు దీనిలో. సో మంచి మంచి కంపెనీస్వే ఉంటాయన్నమాట. ఆల్మోస్ట్ అమెజాన్లో వచ్చే ప్రోడక్ట్ అని చాలా బాగుంటాయి, కాకపోతే రివ్యూస్ చదువుకొని తీసుకుంటే బెటర్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు నేను ఫ్యాన్స్ ఓపెన్ చేస్తే చూడండి ఈ ఫ్యాన్ ఎంత బాగుందో. సో ఇక్కడ డాట్స్ ఉన్నాయి కదా, ఆ డాట్స్ మీద కానీ క్లిక్ చేస్తూ ఉంటే మనకి దాంట్లో పార్ట్స్ అవన్నీ చూపిస్తుంది అన్నమాట. ఇప్పుడు ఈ ఫ్యాన్ కలర్ వచ్చి బ్రౌన్ కలర్, ఇది ఓరియంట్ ఫ్యాన్. ఇది సీలింగ్ ఫ్యాన్, బాగుంది. స్పెషల్ ఆఫర్స్ ఉన్నాయి చూడండి, గో క్యాష్లెస్ గెట్ 10% క్యాష్ బ్యాక్ అని ఇచ్చాడు. టుమారో 9 PM ఇది ప్రైమ్లో తీసుకుంటే మనకు వచ్చేస్తుంది అన్నమాట. ఇక్కడ నేను ఆల్రెడీ చెక్అవుట్ చేయడానికి ఇంకా రెడీగా ఉన్నాను. ప్రొసీడ్ టు చెక్అవుట్ అని క్లిక్ చేయగానే మనం ఇచ్చిన అడ్రస్కి అది డెలివరీ అయిపోతుంది అన్నమాట. సో మీరు కూడా నచ్చితే వెంటనే అమెజాన్ డీల్స్ ఒకసారి ఓపెన్ చేసి చూసుకోండి. ఇంకా నేను కొనాల్సినవి ఉన్నాయి, నేను చెక్ చేసుకుంటూ ఉన్నాను. మీకు నచ్చితే కనుక వెంటనే ఆర్డర్ చేసుకోండి ఇప్పుడు, ఎందుకంటే తక్కువకి వస్తుంది అన్నమాట ఇప్పుడైతే మనకి. తర్వాత మళ్ళీ ఆ ప్రోడక్ట్ ఒకవేళ మిస్ అయితే కనుక వెయిట్ చేయండి, కొనుక్కోవద్దు ఇప్పుడే, వెయిట్ చేయండి. నెక్స్ట్ మళ్ళీ ఉంటాయి, చాలా ఆఫర్స్ ఉంటాయి, పండగ ఆఫర్స్ అని ఇలాంటివి చాలా ఉంటాయి, అప్పుడు మీరు కావాలంటే కనుక తీసుకోవచ్చు అన్నమాట. సో ఇదే ఇప్పుడైతే ప్రొసీడ్ టు చెక్అవుట్ అనగానే మనకి ప్రోడక్ట్ అనేది యాడ్ అయిపోతుంది, డెలివరీ కరెక్ట్గా ఇస్తాడనమాట టైంకి.